हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ये मन को इंटर डिप्लोमा एनी डिग्री क्वालिफिकेशन्स तो अप्लाई चेसुकुने विधंगा वर्क फ्रॉम होम जॉब अपॉर्चुनिटी प्रोवाइड चेस्तू मन को लीशियस कंपनी नुंची नोटिफिकेशन अयिते रिलीज अयिंदन्नमाट। सो इक नोटिफिकेशन संबंधी पूर्ति डीटेल्स अलगे कंप्लीट अप्लीकेशन प्रोसेस अयिते नेनु मीकु वीडियोलो एक्सप्लेन चेस्ता। वीडियो अयिते स्किप चेयकुंडा एंड दाका अयिते चूडंडि फ्रेंड्स। अंड इंका मन चैनल ने एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान अयिते एक्टिवेट चेसुकोंडि फ्रेंड्स। अंड वीडियो ने चिन्न लाइक चेसि मी फ्रेंड्स अंदरू कूडा शेर चेयंडि, सो दट वाळ्ळकि कूडा हेल्पफुल इंकड़ा नोटिफिकेशन डीटेल्स चूसा। सो एक नोटिफिकेशन मन को लीशियस कंपनी नीचे रिलीज अयिंदी। सो एक कंपनी वाले नोटिफिकेशन मन को पोस्ट जरिगिंदन्नमाट। सो वीलू रिलीज ओपनिंग्स चूसुकुन्नट्लयिते कस्टमर सर्विस एग्जिक्यूटिव पोस्ट वीलू हायर चेसुकुंटुन्नारु। सो एक नोटिफिकेशन मन को रीसेंट पोस्ट जरिगिंदी। सो यस्टर्डे नोटिफिकेशन मन को सो पोस्ट जरिगिंदन्नमाट। अंड अलागे मन को वर्क फ्रॉम होम जॉब आपर्चुनिटी प्रोवाइड चेस्तुन्नारु। सो इक्कड रिमोट अनि चेप्पेसि क्लियर गा मेंशन चेशारु। रिमोट अंटे మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। సో హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు। బట్ ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉంది, మీరైతే ఇంటి నుండి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట। అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి గ్రాడ్యుయేషన్ హెచ్ఎస్సి క్వాలిఫైడ్ కి కాంపిటెన్సీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు। సో హెచ్ఎస్సి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ వల్ల అన్నమాట। సో ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు। సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి। అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మనం ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ లో క్లియర్ గా మెన్షన్ చేశారన్నమాట। సో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి కస్టమర్ ఇష్యూస్ ని అండ్ అలాగే ప్రాబ్లమ్స్ ని అయితే రిసాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో కస్టమర్స్ అయితే మనకు ఇన్బౌండ్ అండ్ అలాగే అవుట్బౌండింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది। సో ఆ యొక్క కాల్స్ కి మీరు ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యి సో కస్టమర్స్ ఏదైతే కంప్లైంట్స్ చెప్తున్నారు సో ఇక కంప్లైంట్స్ ని ఇష్యూస్ ని అయితే మీరు ఎంక్వైరీ చేసి రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఇది వచ్చేసి మీరు చేయాల్సినటువంటి వర్క్ అన్నమాట। అలాగే ఈ యొక్క కస్టమర్ సటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట। అలాగే ఈ యొక్క కంపెనీ సర్వీసెస్ ప్రొడక్ట్స్ గురించి కూడా మీరు కస్టమర్స్ కి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది। సో ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ క్వెరీస్ ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారన్నమాట। సో ఓవరాల్ గా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది త్రూ వాయిస్ ఆర్ ఈమెయిల్ చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవుతూ సో వాళ్ళకి కస్టమర్ సర్వీసెస్ ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది। సో మీరైతే కంగారు పడకండి। సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి। సో మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు ఈ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ గా చెక్ చేసుకొనేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్। అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట। సో మీకు బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి। అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లిసనింగ్ స్కిల్స్ అండ్ అలాగే లాజికల్ క్రిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। అండ్ అలాగే గుడ్ ఇంటర్పర్సనల్ న్యూమరికల్ అండ్ అలాగే అనలిటికల్ ఎబిలిటీ స్కిల్స్ అయితే ఉండాలి। సో మీరు ఎటువంటి సో కంప్లైంట్స్ అయినా కూడా మీరు హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట। అండ్ అలాగే కంపల్సరిగా మీకు క్లియర్ అండ్ ప్లెజెంట్ స్పీకింగ్ వాయిస్ అయితే ఉండాలన్నమాట। సో మీరు కస్టమర్స్తో త్రూ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు త్రూ వాయిస్ ప్రాసెస్ ద్వారా వాళ్ళ క్వెరీస్ని అయితే రిసాల్వ్ చేయాలి కాబట్టి సో ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ప్లెజెంట్ స్పీకింగ్ వాయిస్ అయితే ఉండాలన్నమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వైట్ రైటెడ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ ఫాస్ట్. సో కస్టమర్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో సో ఇక ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట। అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అయితే ఉండాలి। సో ఇక స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ మీ దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో కంపల్సరిగా ల్యాప్టాప్ అయితే ఉండాలన్నమాట. సో ఇక ల్యాప్టాప్ కూడా 4GB ర్యామ్ అండ్ అలాగే i3R హైయర్ ప్రొసెసర్ అయితే ఉండాలి. 128GB స్టోరేజ్ స్పేస్ అయితే ఉండాలన్నమాట. విండోస్ 10 అయి ఉండాలి, నాట్ ఓల్డర్ దెన్ 2 ఇయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ల్యాప్టాప్ కొని 2 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అండ్ అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంటే వైఫై కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే స్టేబుల్ బ్రాడ్బ్యాండ్ ఆర్ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నా కూడా పర్లేదు. సో ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కంపల్సరిగా ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి మన
మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అన్నమాట సో మీరు వచ్చేసి సో ఎఫ్ఎంసీజీ హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో మీరు కస్టమర్ సర్వీసెస్ ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కంపెనీ వర్కింగ్ అవర్స్ కూడా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారన్నమాట సో ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ అవర్స్ 9 అవర్స్ 6 డేస్ ఏ వీక్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫర్ డే కి 9 అవర్స్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ 9 అవర్స్ లో కూడా మనకు షిఫ్ట్ డ్యూటీస్ అయితే ఉంటాయన్నమాట మీ ఇష్టం ఏ షిఫ్ట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో 6 am టు 11 pm ఒక షిఫ్ట్ అండ్ అలాగే 8 am టు 10 pm వరకు ఒక షిఫ్ట్ అన్నమాట సో మీరే యొక్క షిఫ్ట్స్ ని అయితే చూస్ చేసుకోవచ్చు అన్నమాట ఆ ఆప్షన్ అయితే మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ అలాగే విల్ బి వర్కింగ్ మోడ్ ఆఫ్ వర్కింగ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట మీకు వచ్చేసి వీక్లీ 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎబిలిటీ టు హ్యాండిల్ ప్రెషర్ సో మీకు ఈ యొక్క కీ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఎబిలిటీ టు హ్యాండిల్ ప్రెషర్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఇక స్కిల్స్ ని మీరు రెస్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.25 to 2.25 lakh పర్ యానం శాలరీ అయితే రావడం జరుగుతుంది సో హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి సో మనకు నోటిఫికేషన్ కూడా రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నమాట సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjajobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్లో అయితే ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీకు ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట ఇలా వస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేసి మీరు కనుక షార్ట్ లిస్ట్ అయినట్టయితే మిమ్మల్ని త్రూ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి సో టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసి మళ్ళీ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.